ఈ వీడియోలో బీఏఎస్ఎల్పి అంటే ఏంటి, ఈ కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి, చదివిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సాలరీస్ ఎలా ఉంటాయి అనే డిఫరెంట్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, బీఏఎస్ఎల్పి అంటే ఏంటి. బీఏఎస్ఎల్పి అంటే బీఎస్సీ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ. ఈ కోర్స్ చేసిన తర్వాత హీరింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అలానే స్పీచ్ డిజబిలిటీస్ని డయాగ్నోస్ చేయడం అటువంటి జాబ్ వస్తుంది, వారినే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ అంటారు. నౌ బీఎస్సీ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చదవడానికి మనకి ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి. ఫస్ట్ వన్ వచ్చేసి 12th క్లాస్లో ఎంపీసీఆర్ బైపీసీలో మినిమం 50% మార్క్స్తో పాస్ అవ్వాలి. సెకండ్ వచ్చేసి బీఏఎస్ఎల్పి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఒకవేళ మనం టాప్ కాలేజెస్లో చదవాలి అనుకుంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, లేదా ప్రైవేట్ కాలేజీలో చదవాలి అనుకుంటే ఎంట్రన్స్ మార్క్స్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఎన్ఏ బ్యాచిలర్ డిగ్రీ. బీఏఎస్ఎల్పి అనేది 4 ఇయర్స్ కోర్స్, సెమిస్టర్ వైజ్ ఉంటుంది. ఫీజు వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో 20,000 to 1 lakh ఉంటుంది, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో 50,000 to 5 lakhs ఉంటుంది. ఆఫ్టర్ బ్యాచిలర్ డిగ్రీ ఫర్దర్గా స్టడీ చేయాలనుకుంటే మాస్టర్స్ చేయొచ్చు, ఎంఏఎస్ఎల్పి, ఎంఏ ఇన్ కమ్యూనికేషన్ సైన్స్ అండ్ డిజార్డర్స్ అండ్ ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అండ్ మాస్టర్స్ చేయొచ్చు. తర్వాత వై టు చూస్ బీఏఎస్ఎల్పి. ఇందులో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇండియాలో ఇప్పటి వరకు 5,000 ప్రొఫెషనల్ స్పీచ్ ఆడియాలజిస్ట్ ఉన్నారు, ఫర్దర్గా వీళ్ళ నీడ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇండస్ట్రీలో మనం పార్ట్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆఫ్టర్ ఈ డిగ్రీ తర్వాత ఒక ఈఎన్టీ డాక్టర్ కింద ఒక హాస్పిటల్లో వర్క్ చేయొచ్చు, లేదంటే మన ఓన్ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఆఫ్టర్ బీఏఎస్ఎల్పి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో, ఎన్జిఓస్లో, హెల్త్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్లో వర్క్ చేయొచ్చు. యాజ్ ఏ ఆడియాలజిస్ట్ కింద 41,000 per month ఎర్న్ చేయొచ్చు. తర్వాత క్లినికల్ సూపర్వైజర్ కింద 34,000 per month ఎర్న్ చేయొచ్చు. తర్వాత స్పీచ్ ప్యాథాలజిస్ట్ కింద 25,000 per month ఎర్న్ చేయొచ్చు. తర్వాత లెక్చరర్ ఇన్ స్పెషల్ స్కూల్లో 31,000 ఎర్న్ చేయొచ్చు, అలాగే ఒక టీచర్ కింద 25,000 వరకు ఎర్న్ చేయొచ్చు, అట్ లాస్ట్ రీసెర్చర్ కింద 56,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఇండియాలో ఈ జాబ్కి చాలా డిమాండ్ ఉంది అండ్ యావరేజ్ శాలరీ వచ్చేసి 4 to 4.5 lakhs పర్ ఇయర్ ఉండొచ్చు. బీఏఎస్ఎల్పి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.